హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్ గారి పైన సినిమా వాళ్ళని అవమానించాడు అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఉంది సార్. టికెట్ రేట్లు పెంచడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని అవమానించారు అని చెప్పేసి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో, జగన్ గారే కాదు వైఎస్ఆర్ గారు కూడా సినిమా వాళ్ళని అవమానించారు, మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసే సమయంలో స్థలాల కోసం వెళ్తే ఆయన అవమానించారు, కనీసం ఫోటో కూడా దిగనివ్వలేదు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్ ఒక ఇంటర్వ్యూలో. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే మురళీమోహన్ గారి ఆవేదన ఏమిటంటే, సినిమా వాళ్ళకి అదేదో మా అసోసియేషన్కి బిల్డింగ్ ఇవి ఏవో అడిగారు వెళ్ళి. అడిగినప్పుడు ఆయన ఏమి స్థలాలు కేటాయింపు కాకుండా మీ అసోసియేషన్ నాయకత్వంలో మురళీమోహన్ గారు ఉన్నాడు, ఆయనే బోల్డ్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఉంది, ఆయన జయభేరి పేరుతో, ఆయన అనుకుంటే మీకు బిల్డింగ్ కట్టించి ఇవ్వటం అనేది అరగంట పని అని అన్నమాట వాస్తవమే అన్నాడు ఆయన ఆ రోజున. అయితే ఇండస్ట్రీతో ఆయన ఎప్పుడూ ఘర్షణ పెట్టుకోవాలని అనుకోలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ పరిస్థితి లేదు. అయితే ఒకటి, ఆయన సీఎం అయిన తర్వాత బాల్కనీ టికెట్ 50 రూపాయలకి తగ్గించిన మాట వాస్తవం. టికెట్ రేట్ తగ్గించాడే, సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు, మల్టీప్లెక్స్లు లేవు. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచింది 2004లో, 2004లో ఆయన గెలిచినప్పుడు ఆయన ఎన్నికల హామీ అది, బాల్కనీ టికెట్ 70 రూపాయలు 80 రూపాయలు ఉండేది, 70 ఉండేది అప్పుడు. ఆ 70ని 50 చేస్తానని చెప్పాడు, చేశాడు. దాసరి నారాయణరావు గారి కన్సర్న్ తీసుకునే చేశాడు ఆ పని. దాసరి గారు సమర్థించాడు, దాసరి గారి శిష్యుడే కదా ఈ పెద్ద మనిషి మురళీమోహన్. కాకపోతే ఈయన తెలుగుదేశంతో ఈయన కులరీత్యా వాళ్ళతో కలిసి ప్రయాణిస్తున్నాడు. పరిశ్రమలో కూడా ఆయన కొంత ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికే వ్యాపారంలో ఉన్నాడు ఆయన. మురళీమోహన్ గారు లేట్ ఎంట్రీ ఇండస్ట్రీ, ఆయన బిజినెస్ మ్యాన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే అగ్రోటెక్ బిజినెస్ ఉండేది ఆయనకి విజయవాడలో. ఆ అగ్రోటెక్ బిజినెస్ అక్కడికి చాలామంది వచ్చేవాళ్ళు, ఆ చాటపర్రు గ్రామం నుంచి వచ్చాడు ఈయన, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ సమత ఆర్ట్స్ చటర్జీ గారు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళే, వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఈయన దగ్గరికి రెగ్యులర్గా, నాటక సమాజాలతో సంబంధాలు ఉండేవి ఈయనకి. క్రాంతి కుమార్ గారు కూడా వచ్చేవాడు వీళ్ళ ఆఫీస్కి అక్కడ విజయవాడలో. అలా పరిచయాలు ఉన్నాయి ఆయనకి వీళ్ళందరితో. నిజానికి మురళీమోహన్ని ప్రోత్సహించింది చటర్జీ గారు, క్రాంతి కుమార్ గారు, దాసరి గారే. దాసరి గారి కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రోత్సహించారు. కాకపోతే ఆయన దాసరి గారి ప్రాపకంలో కొంచెం ఎదిగాడు, ఎక్కువ సినిమాలు చేశాడు అక్కడ. క్రాంతి గారు వీళ్ళందరూ తక్కువ సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఒక దశలో మురళీమోహన్ రెగ్యులర్ హీరో ఆ బ్యానర్లో, క్రాంతి గారి బ్యానర్లో. ఆమె కథ, దానికి ముందు కల్పన, తర్వాత జ్యోతి, ఈ సినిమాలన్నింటిలోనే ఆయనే హీరో. చిరంజీవితో మొదలైన తర్వాత మురళీమోహన్ని పక్కకు పెట్టాడు ఆయన. అలాగే బాపినీడి గారి బ్యానర్ కూడా మురళీమోహన్ గారికి పర్మనెంట్ బ్యానర్ అప్పట్లో. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన రామారావు గారి అన్నదమ్ముల అనుబంధంలో ఆయన తమ్ముడుగా నటించాడు, ఎన్టీఆర్ తమ్ముడు అని జనాలు పిలిచేవాళ్ళు పాపం. ఇలా మొదలైనటువంటి రిలేషన్, తర్వాత ఆయన టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశాడు రామారావు గారి రోజుల్లోనే. ఈ ప్రాసెస్లో ఆయన తెలుగుదేశం అభిమానిగాను తెలుగుదేశం మనిషిగాను ఎస్టాబ్లిష్ అయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయనకి మొదటి నుంచి ఉంది, విజయవాడ బేస్డ్గా ఉండే, తర్వాత హైదరాబాద్ ఎక్స్పాండ్ అయ్యాడు ఆయన. హైదరాబాద్లో చాలా భారీ నిర్మాణాలు చేశాడు మాధాపూర్ ఏరియాలో, అలాగే హైటెక్ సిటీ లోపల ఆయనకి మంచి గచ్చిబౌలి అటువైపు మంచి వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో చాలా వెంచర్స్ ఉన్నాయి వాళ్ళు. కాబట్టి మురళీమోహన్ ఇంకొక వెర్షన్ ఏంటంటే, మా బిల్డింగో లేకపోతే మరొకటో, నిజానికి సినిమా హీరోలు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్లు తక్కువేం లేవు కదా. ఆ రోజుల్లో రామారావు నాగేశ్వరరావు తీసుకున్న రెమ్యూనరేషన్లు కాదుగా వీళ్ళు తీసుకుంటోంది. అప్పటికి చిరంజీవి పెద్ద హీరో అనుకున్నప్పటికీ అప్పటికే కోర్టు దాటిపోయాడు కదా ఆయన. బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఇండియా టుడే వాడు బ్యానర్ ఐటమ్ కవర్ పేజీ వార్త రాసినటువంటి సందర్భం ఉంది కదా చిరంజీవి మీద.
కాబట్టి ఇంత రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు, ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి తలవ కాస్త వేసుకుని చేసుకోవచ్చు కదా, వీళ్ళకి కూడా ప్రభుత్వం స్థలం ఇవ్వాలా అనే అభిప్రాయం చాలామందిలో ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు రెమ్యూనరేషన్లు 100 కోట్లు తీసేసుకుంటున్నారు కదా, 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ రెమ్యూనరేషన్లు 20% ఇచ్చినా కానీ అందరూ కలిసి అద్భుతమైన బిల్డింగ్ వస్తుంది కదా, దానికి ప్రభుత్వం సహాయం చేయటం ఎందుకు? ప్రభుత్వం సహాయం చేసి స్థలం ఇచ్చి వీళ్ళకి సబ్సిడీ మీద లోన్లు ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు? సో అది ఇష్యూ. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కోణంలో అన్నాడు తప్ప ఆయన ఏమి పరిశ్రమ ఏ రోజున కించపరచలేదు. పరిశ్రమ రజతోత్సవాలు స్వర్ణోత్సవాలు చేశారు కదా అప్పుడు 75 ఇయర్స్ ఫంక్షన్, అది ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఆయన ఏదైనా సరే ఇండస్ట్రీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ దాసర్ గారిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకునేవాడు కాదు, ఆ ప్రామినెన్స్ ఇచ్చేవాడు ఆయనకి. దాసర్ గారు కూడా సన్నిహితంగానే ఉండేవాడు ఆయనకి, ఏదైనా ఇష్యూ ఉంటే నేరుగా వెళ్ళి మాట్లాడేవాళ్ళు, ఆయన ఓకే చెప్పేవాడు. ఆయన ఏ సెక్షన్ని ఇబ్బంది పెట్టలేదు. వైఎస్ నిజానికి వైఎస్ పరిపాలనా పద్ధతిని అడాప్ట్ చేసుకోకపోవడం వలనే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బంచ్ అలాట్మెంట్స్ అన్నీ కూడా, వర్క్ అలాట్మెంట్స్ అన్నీ కూడా పాత ఫైల్స్నే క్లియర్ చేశాడు తప్ప ఆయన తీసి అవతల పారేసి కొత్త వాళ్ళకి కేటాయించలేదు ఏ వర్క్ కూడా. ఓకే, అలా ఆయన చెయ్యబట్టే వాళ్ళది రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రతి గ్రామాన్ని ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలి. ఆ కార్యక్రమం అప్పటికి చంద్రబాబు నాయుడు సీఎంగా ఓకే చేసినటువంటి ఆర్వీఆర్ చౌదరికే వెళ్ళింది వైఎస్ టైంలో కూడా. రత్నప్రభ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది, ఆవిడ ఆవిడ అడిగినప్పటికీ లేదు ఆ పాత అలాట్మెంట్స్కే ఇచ్చేయండి పర్వాలేదు అన్నాడే. అంతే తప్ప అడ్డం పడలేదు. లేకపోతే వైఎస్ ప్రారంభంలో ఇచ్చిన కాంట్రాక్టులో ఆర్వీఆర్ చౌదరి లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏమిటి? అమ్మటి రాంబాబు కూడా ఆశ్చర్యపోయాడు నిజానికి ఆ రోజున అలాట్మెంట్ జరిగినప్పుడు. ఆ ధోరణి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు, అంటే కలుపుకుని వెళ్లే పద్ధతిలోనే ఉండేవాడు ఆయన. ఎవరిని హర్ట్ చేయాలనో ఇబ్బంది పెట్టాలనో టార్గెట్ చేయాలనో ఉండేది కాదు, కొంచెం స్నేహ పద్ధతిలో ఉండేవాడు. ఏదైనా ఇష్యూ ఉంటే ఇష్యూ బేస్డ్గా ఘర్షణ పడేవాడు. చంద్రబాబుతో కూడా ఆయన కొంచెం స్నేహపూరితంగానే వ్యవహరించేవాడు, గొడవ గొడవే. ఈయన కూడా అంటే చాలామందికి తెలిసిన విషయమే ఇది, చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి మొదటి కారుకి డబ్బులు ఇచ్చినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాబట్టి ఆ స్నేహం ఉండేది వాళ్ళ మధ్య. రెండోది వీళ్ళందరూ 78లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఆయన ఈయన కూడా. ఆయన ఆవుదూడ కాంగ్రెస్ నుంచి అయ్యాడు, ఈయన హస్తం కాంగ్రెస్ నుంచి అయ్యాడు. రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో, ఇందిరాగాంధీని సస్పెండ్ చేసిన తర్వాత అది రెడ్డి కాంగ్రెస్ గాను, ఈవిడ బయటకు వచ్చి వేరే కాంగ్రెస్ పెట్టి కాంగ్రెస్ అయ్యింది ఇందిరా కాంగ్రెస్. వెంగళరావు గారు సీఎం అప్పుడు, వెంగళరావు గారి ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్తో ఉండేది. ఆ ఎన్నికల్లో వెంగళరావు గారు వెళ్ళిపోయి చెన్నారెడ్డి గారు సీఎం అయ్యాడు ఇందిరా కాంగ్రెస్ నుంచి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలోనూ చంద్రబాబు అధికార పక్షంలోనూ కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు మళ్ళీ అటు కలిసిపోయాడు. ఓకే, వెళ్ళి ఇందిరాగాంధీతో కలిసిపోవడంతో రెడ్డి కాంగ్రెసు కాంగ్రెస్ అయ్యి కలిసి కాంగ్రెస్గా మారింది. కాబట్టి ఇది చరిత్ర. ఆయన చంద్రబాబుకి కూడా సన్నిహితుడే. చంద్రబాబు గారికి ఎన్టీఆర్ కూతురుని చేసుకోమని అడ్వైజ్ చేసిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు. వైఎస్ఐ కీలకం, వారి సలహా అడిగారు, వారే చేసుకోమని చెప్పారు. నిజానికి చంద్రబాబు సీఎం కావడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డే కారణం. అలాంటిది ఆయన ఏదో పరిశ్రమకి ద్రోహి మరొకళ్ళకు ద్రోహి అని మురళీమోహన్ మాట్లాడటం తప్పు. ఓకే, ఏదో తనని బిల్డింగ్ కట్టివ్వమని ఆయన అడిగినందుకు గాను అలా ఆయన మీద నెప్పమేయటం తప్పు. నిజానికి పరిశ్రమకి ఎందుకు ఇవ్వాలి, స్టూడియోలు మాత్రం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు కట్టుకోగలరు కదా, భారీగారే రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారుగా. రామారావు గారు అడిగి స్థలం తీసుకుని స్టూడియో కట్టలేదుగా, ఆయన ముషీరాబాద్లో తన స్థలంలోనే స్టూడియో కట్టుకున్నాడు.
తన సినిమా షూటింగులకి పనికొచ్చే స్థాయి స్టూడియో కట్టుకున్నాడు, అక్కడే చేసుకునేవాడే. మెడ్రాస్లో చేసుకునేవాడు, బయట సినిమాలు మెడ్రాస్లో చేసేవాడు, ఆయన సొంత సినిమాలు ఇక్కడ తీసుకునేవాడు. అది పద్ధతి. నాగేశ్వరరావు గారు ప్రభుత్వం నుంచే తీసుకుని, కృష్ణ గారు తీసుకుని, అసలు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి అక్కడ తక్కువ ధరలకి జూబ్లీ హిల్స్లో ఇంత చేస్తే తప్ప పరిశ్రమ రాలేదు ఇక్కడికి. ఇప్పుడు కూడా ఏపీలో స్థలాల గొడవే. ఏపీలో ఎక్కడో చోట నోటిఫై చేసి ఫిల్మ్ నగరనో మరొకటనో పెట్టి మా అందరికీ ఉచితంగా స్థలాలు ఇవ్వమనే ప్రతిపాదనతో ఉన్నారు వీళ్ళు. ఇవ్వడానికి కొంత సుముఖంగా కూడా ఉన్నారు వాళ్ళు. ఈ డ్రామా ఒకటి నడుస్తోంది. ఈ సందర్భంలో ఈయనకి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇండస్ట్రీ వాళ్ళని అవమానపరిచింది. అక్కడ ఒక పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు అంతే. RRR రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు కదా. అలాగే ప్రభాస్ గారి సినిమాలకి ఇచ్చారు, అది రాధేశ్యామ్ కావచ్చు, ఆది పురుషుడు కావచ్చు, ఇచ్చారు కదా పెంచుకోమని. పెంచుకున్నాయే రిలీజ్ చేశారుగా. బాలకృష్ణ గారి సినిమాకి ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు, వదిలేశారు. ఆయన కూడా ఏం ఫీల్ కాలేదు, బయట కూడా ఆయన ఏమి వ్యాఖ్యలు చేయలేదు. నందమూరి బాలకృష్ణ కూడా ఆయనతో సినిమా చేసినటువంటి ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఆ స్థాయి రెమ్యూనరేషన్లు తీసుకొని ఆ స్థాయిలో ఖర్చు పెట్టించే హీరో కాదు కాబట్టి ఆయనకు వర్కౌట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్కి మాత్రం భీమ్లా నాయక్కి కొంచెం టికెట్ల రేట్లు పెంపు అంగీకరించకపోవడంతో పాటు ఎంఆర్ఓ తహసీల్దారు స్థాయి అధికారులు కౌంటర్లో కూర్చుని టిక్కెట్లు ఇచ్చారు. థియేటర్ స్టాఫ్ అయితే రేట్లు పెంచి అమ్ముతారు, అది జరిగిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు తప్ప ఎవరిని టార్గెట్ చేయలేదు ఆయన. పవన్ కళ్యాణ్ని అవమానించటంగా దాన్ని భావిస్తే ఇండస్ట్రీని అవమానించటంగా కూడా భావించవచ్చు. మురళీమోహన్ గారి ఆ కోణంలో చూస్తే పవన్ కళ్యాణే ఇండస్ట్రీ కాదు, పవన్ కళ్యాణ్ పొలిటీషియన్, పొలిటికల్ వార్. అది పొలిటికల్ వారు. రెండోది ఈయనే మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణే మొదట యుద్ధ ప్రకటన చేశాడు. ఏది తనది కాని సినిమా, తన మేనల్లుడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడుతూ పరిశ్రమకి ప్రభుత్వం ద్రోహం చేస్తోంది, నిజానికి మేము అడిగిన రేట్లలో గనక సినిమా నడిచుంటే వకీల్ సాబ్కి బీభత్సమైన లాభాలు వచ్చి ఉండాల్సింది, దిల్రాజు అంటే రాజు ఏమో అనుకుని జగన్మోహన్ రెడ్డి సహకరించలేదు, కానీ ఇతను రెడ్డి, ఇప్పటికైనా నువ్వు పేరు మార్చుకో అన్నాడు ఆ రోజున వేదిక మీద నుంచి. పైగా టికెట్ల రేట్లు పెంచుకోవటానికి డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం చెప్పి అది జగన్కి అర్థం కావట్లేదు, ఎకనామిక్స్ అన్నాడు. ఇంత ఓవర్ యాక్షన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చేయాలి కదా ఎంతో కొంత. అప్పటి ప్రొడ్యూసర్ ఇంక్లూడింగ్ దిల్రాజు కూడా మనసులో ఆవేదన చెందిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ అనవసరంగా కెలికాడు అనే అభిప్రాయం దిల్రాజుకు కూడా కలిగింది, బయటకు అనలేదు. ఈ పరిస్థితిలో చిరాకు పెట్టిందే పవన్ కళ్యాణ్. అప్పుడు యాక్షన్ రియాక్షన్ ఉంటుంది న్యాచురల్గా. అదేసరి వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు తప్ప ఇంకెవరిని టార్గెట్ చేశారు? బాలకృష్ణ అడగనూ లేదు, అడిగినా ఇచ్చుండకపోయేవచ్చు. ఈయన అడిగినప్పటికీ వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు కాదు, నిజంగానే ఆ లైన్ మీద ఉండేవాళ్ళు. వాళ్ళు పార్టీ తరహా ఆలోచన విధానం ఉండేది జగన్మోహన్ రెడ్డి దగ్గర. తన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి ఒక విభజన ఉంది, దాన్ని పొలిటికల్గా మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ వైఎస్ మీద అంటే పైగా ఆయన చేసిన మాట, మేమేదో బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం కోసం వెళితే బిల్డర్ ఉన్నాడు కదా మీ దగ్గర వేసుకోవచ్చు కదా అన్నాడు, దాన్నేదో ఆధారంగా చూపించి ఆయన ఇండస్ట్రీని అవమానించాడు అని మాట్లాడటం కొంచెం అతిగా అనిపిస్తుంది. ఆయన చేయవచ్చు, ఆయన ఎక్కడో చోట సైట్ అలాట్మెంట్ ఇవ్వచ్చు, ఆయన కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఉన్నాడు, ఆయన కట్టించగలడు. నలుగురు ఆయనకు ఫోన్ చేస్తే డబ్బులు పంపిస్తారు, ఇదిగో ఈరోజు ఈ ఫేజ్ అవుతోంది అంటే డబ్బులు పంపిస్తారు, చేసి అందరికీ ఆఫీసులు అన్నీ చేయొచ్చు. ఆయన ఎందుకు చేయలేదు? అందరూ సమర్థులే కదా. 100 కోట్లు తీసుకుంటున్న హీరోలు 10 మంది కలిసి తలో 2 కోట్లు వేసుకుంటే బిల్డింగ్ వచ్చేస్తుంది కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఆ రోజున పెద్ద హీరోల రెమ్యునరేషన్తో పోలిస్తే ఇవి వేరు. నిజానికి ఫిల్మ్ నగర్ స్థలాల కేటాయింపు జరిగినప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి రెమ్యునరేషన్ల స్థాయితో పోలిస్తే ఇప్పటి స్థాయి
దానికంటే దాదాపు 70 ఇంతలు పెరిగింది. ఓకే. ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన రెమ్యూనరేషన్ అంతా 30 లక్షలు, ఎంతో ఇచ్చేవాళ్ళు 30 40 అంతే, 50 మార్కు కూడా చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. అందుకని పరిశ్రమకి రాజశేఖర రెడ్డి అవమానం చేశాడు, జగన్ అవమానం చేశాడు అని మాట్లాడటం